క్రైస్తులో ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రశస్త నామంలో మీ అందరికీ హోసన మినిస్ట్రీస్ తరఫున హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక ప్రియులరా ఈ పూట పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఇరవై మూడవ కీర్తన ఐదవ చరణాన్ని నేను చదువుతున్నాను ఆలకించండి నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదు నూనెతో నా తల అంటియున్నావు నా గిన్నె నిండి పొర్లుచున్నది ఈ వాక్యం చాలాసార్లు మనం చదువుతుంటాము క్రైస్తవ లోకానికి ఈ మాటలు ఈ పాట మనకు పరిచయం లేదు అనే వ్యక్తి ఎవ్వరు కూడా కనిపించరు అంత సుపరిచయమైనటువంటి కీర్తన ఈ ఇరవై మూడవ కీర్తన ఇందులో అనేక భాగాలు మనం విడమరిచి ధ్యానించవచ్చు స్మరించవచ్చు నేర్చుకోవచ్చు ఎందుకంటే అన్ని ఆధ్యాత్మికమైన విలువలతో కూడిన కీర్తన ఈ కీర్తన ఇందులో ఈ ఐదవ చరణంలో ఈ పూట ధ్యానం కొరకు మనం నా గిన్నె నిండి పొర్లుచున్నది అంటే గిన్నె అని అంటే ఏదో మన కనుల ఎదుట కనబడే ఒక పాత్ర అని కాదు నా గిన్నె అనంటే అది ఒక పాత్ర పోర్షన్ జీవితపు అనుభవం అని చెప్పుకోవాలి కొన్ని నాటికల్లో కానివ్వండి డ్రామాలు వేసేటప్పుడు కానివ్వండి వాళ్ళు ఏమని మాట్లాడుకుంటుంటారంటే నీ పాత్ర ఏంటి నీ పోర్షన్ ఏంటి అని మాట్లాడుతుంటారు అంటే మన జీవితం అనేది ఒక పాత్ర ఈ పాత్ర అనే జీవితం నిండి పొరులుచున్నది అంటే ఆయన అంత సమృద్ధి అయినటువంటి అనుభూతిని ప్రత్యక్షపరుస్తున్నాడు కొదువలు లేకుండా లేమి లేకుండా నాకు అది తక్కువైంది ఇది తక్కువైంది అని కాకుండా ఇక్కడ నిండిన అనుభవాన్ని ప్రత్యక్షపరుస్తున్నాడు ఇది ఒక సంపూర్ణతకు కూడా సూచనగా కనిపిస్తుంది నూనెతో నా తలంటివి ఉన్నావు నూనె అనేది ఒక అభిషేకానికి సూచన అని మనందరికీ తెలుసు గనుక ఈ అభిషేకంతో కూడినటువంటి ఈ బ్రతుకు అభిషేకించబడిన నా జీవితపు అనుభవాలు ఇవి సమృద్ధితో కూడినవి లేక సంపూర్ణతతో కూడినవి నాకు ఏ కొదువ లేదు మీరు ఈ కీర్తనలో మొదటి వాక్యులను మనం చదువుతాము యోవ నా కాపరి నాకు లేమి లేదు అంటే లేమి అనేది నాకు కలుగదు చాలా విషయాలు ఇందులో మనం నేర్చుకోవచ్చు ఆ లేమి అనేది కొదువ అనేది లేని ఒక పూర్ణమైన జీవితపు అనుభవాలు కొదువ లేని ఒక సంపూర్ణమైనటువంటి జీవితపు అనుభవాలకి చూపిస్తుంది ప్రేమైన సహోదరులరా మరి ఈ రోజున మనం ఎలా నింపబడి ఉండాలి ఎలాంటి వాటితో నింపబడి ఉండాలి ఎలా సంపూర్ణత కొరకు మనం వెళ్ళాలి ఇవన్నీ అడుగడుగున మనం నేర్చుకోవలసిన దివ్యమైన పాఠాలు అని చెప్పడంలో ఎలాంటి సందేహం ఏమీ కూడా లేదు ఎందుకంటే మీరు అపోస్తుల కార్యాల గ్రంథంలో ఒక మాట చదువుతారండి అపోస్తుల కార్యాల గ్రంథం పదమూడవ అధ్యాయం పదో వాక్యంలో వ్రాయబడిన మాటలు నేను చదువుతున్నాను అతన్ని తేరిచూచి సమస్త కపటముతోనూ సమస్త దుర్మార్గముతోనూ నిండినవాడ అపవాది కుమారుడ సమస్త నీతికి విరోధి నీవు ప్రభు యొక్క తిన్నని మార్గములు చెడగొట్టుట మానవా చూడండి ఈ పరిచర్ని అపోస్తులు చేస్తున్న ఈ పరిచర్యని చెడగొట్టే వ్యక్తిని గురించి మాట్లాడుతున్న మాటలు ఇవి వీరేమో ఏ విధం చేతనైనా క్రీస్తు యేసు ఎదుట ఒక వ్యక్తిని సంపూర్ణగా చేసి నిలబెట్టాలి అనే ప్రయాసంతో పరిచర్య చేయబోనారు వీళ్ళు ప్రతి మాట ప్రతి ఆలోచన ప్రతి తలంపు ప్రతి అడుగు కూడా ఆధ్యాసంతోనే ఉంది దేవుని వాక్యాన్ని బోధించాలి దేవుని వాక్యాన్ని ప్రకటించాలి అనేకులను క్రీస్తు ఎదుటకి తీసుకుని వెళ్ళాలి క్రీస్తు ఎదుట వారిని నిలబెట్టాలన్న కాంక్షతో ప్రయాసపడుతున్నారు కానీ ఆ పరిచయలను ఆటంకపరిచే వ్యక్తులు ఉన్నారండి అరే ఈ మాటలు అనేక మందిని బాగు చేసేవి కదా ఈ మాటలు అనేక మందిని స్వస్థపరిచేవి కదా ఈ మాటల చేత అనేక మంది మనుషులు మనుషులుగా బ్రతుకుతున్నారు కదా మనదైన శైలిలో సహకరిద్దామని కాకుండా ఈ పరిచయలను ఆటంకపరుచుతున్నారు గలిబిలి చేస్తున్నారు ఆ మాటలను విశ్వసించే వాళ్ళకి చేదైన విత్తనాలు విత్తుతున్నారు ఆ వ్యక్తిని గురించి మాట్లాడుతున్న మాట సమస్త విధములైన కపటముతో నింపబడిన వాడ కపటముతో నింపబడిపోవడం వాళ్ళు ఇక గుండెల్లో కపటం నింపుకొని ఉన్నారు కనుక ఆడ మాటలు అలాగే ఉంటాయి వాళ్ళ ఆలోచనలు అలాగే ఉంటాయి వాళ్ళ క్రియలు అలాగే ఉంటాయి వాళ్ళ కదలికలు కూడా అలాగే ఉంటాయి కపటం కపటం వంచనతో మాట్లాడడం ఏదో ప్రతిఫలపేక్షను కోరి మాట్లాడడం కపటమైన బుద్ధి చూపించడం ఈరోజున అక్కడక్కడ మనం చూస్తుంటాం ఈ కపట సహోదరుల యొక్క అనుభవాలు వాళ్ళు మంచి చేస్తూ ఉన్నట్లుగానే కపటమైనటువంటి ఆలోచనలు వడ్డుతుంటారు మంచి చేస్తున్నట్లుగానే వాళ్ళు వెనుక ఏదో మనకు హాని తలపెడుతుంటారు కపటమైన మాటలు మాట్లాడుతుంటారు మనసులో ఒకటి ఉంటుంది బయటకు ఒకటి మాట్లాడుతారు హృదయ ఆలోచనలు వేరుగా ఉంటాయి పైకి మాట్లాడే మాటలు వేరుగా ఉంటాయి వాళ్ళ మాటలన్నీ కపట బుద్ధితో కూడినవి బహు ప్రమాదకరమైనవి ఏమాత్రం వెనకంజ వేయరు ఎదుటివాని క్షేమము కోరరు ఎదుటివాని మేలు కోరరు ఎదుటివాడు క్షేమముగా సంతోషంగా ఆనందంగా ఉండాలన్న విశాలమైన ఫ్రవ్య వారికి ఉండదు కపటంగా ఎలా నాశనం చేద్దాం ఎలా దీన్ని అడ్డుపడదాం ఎలా దీనిని దూరం చేస్తాం ఎలాగా ఈ ప్రవాహానికి ఆటంకాలు కలుగు చేస్తాం ఎలాంటి కపటమైనటువంటి అనుభవాలు అందుకే చూడండి ఒక ఘాటైన మాట ఈ వాక్యలో మనం చదువుతాము ప్రభువు యొక్క చిన్నని మార్గములు చెడగొట్టు వ్యక్తి ప్రభు యొక్క తిన్నని మార్గములను చెడగొట్టుట మానవా ఇప్పటి వరకు సరే అలాగే చేస్తూ వచ్చావు ఇంకా కూడా అలాగే చేస్తావా తిన్నని మార్గములు ఒక మాట నేను మీతో చెప్తాను ప్రభువు యొక్క మార్గములు తిన్ననివి అన్నప్పుడు ఇతని మార్గాలు ఎలాంటివి వంకర మార్గాలు వంకర బుద్ధులు వంకరమైన ప్రవర్తన ఇది మనకి ఎప్పుడు కూడా మంచిది కాదు క్షేమము కాదు అది దైవ సంబంధమైనది అసలే కాదు ప్రియ సహోదరులరా మనం ఇలాంటి వ్యక్తుల్ని గుర్తించాలి అలాంటి స్వభావాలు మనలో లేకుండా జాగ్రత్త పడాలి ఇక మరొక విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను అపోస్తుల కార్యాల గ్రంథంలోనే ఆరవ అధ్యాయం ఎనిమిదవ వాక్యాన్ని నేను చదువుతున్నాను జాగ్రత్తగా వినండి స్టెఫను కృపతోనూ బలముతోనూ నిండిన వాడై ప్రజల మధ్య మహత్కార్యములను గొప్ప సూచక క్రియలను చేయుచుండెను ఇక్కడ స్టఫన్ గురించి మనం చదువుతున్నాము ఇతనిలో ఉన్న ప్రత్యేకత చూడండి అతడు కృపతోనూ బలముతోనూ నిండిన వాడంట ఇది కదా మనకు కావాల్సింది స్టఫన్ ఒక సామాన్యమైన వ్యక్తియే సంఘంలో కానీ దేవుడు అతనిని ఏర్పరచుకున్నాడు ఎన్నుకున్నాడు అపోస్తుల యొక్క ఆలోచన అనుసారంగా భయభక్తులు కలిగినటువంటి విశ్వాసము కలిగిన వ్యక్తుల్ని ప్రత్యేకించుకోరండి అన్నప్పుడు అందులో మనకు స్థఫను ప్రత్యక్షం అవుతాడు ఈ స్టఫ్ను ఎలాంటి వాడు అనంటే కృపతోను బలముతోనూ నిండుకుని వాడంట నిజమే మనం కృపతో నింపబడిన వారం కృపచేత నింపబడిన వారం కావాలి ఆ కృప మనల్ని నిండుకున్నప్పుడు ఆ కృపచేత మనం బలపరచబడినప్పుడు ఆ నిండుకొనిన బలపరచబడిన అనుభవాలు ఎంత మాధుర్యమైనవి ఎంత దైవ సంబంధమైనవి అనేది మనం ఈ స్థఫన చరిత్రలో మనం గమనిస్తాం తుది శ్వాస వరకు ప్రభు కొరకు సాక్షిగా ఉన్నాడు తుది శ్వాస వరకు ప్రభును ప్రకటించాడు నాకు ఇంకా బాగా స్తఫన అనుభవాల్లో నా హృదయాన్ని హత్తుకున్న మాట ఏంటంటే యేసుక్రీస్తు సులువలో ఏమైతే పలికాడో ఆ పలుకులు స్తఫన పలకగలిగాడండి ఏసయ్యను తీసుకుని వెళ్ళి చిత్రవదన చేసి ఆయన వీపును చాళ్ళు చాళ్ళువలే దున్ని ఆకాశానికి భూమికి మధ్య ఆయనను వేలాడదీసి క్రూరంగా ఆయన ఆయన ఎదుట ప్రవర్తిస్తున్నప్పుడు వారిని చూచి ఏసై అన్నాడు తండ్రి వీరేమి చేయుచ్చున్నారో వీరి గనుక వీరిని క్షమించమని యేసుక్రీస్తు సెలువులో ఏమైతే పలికాడో అదే మాటలు స్తఫను ఆయనను రహలతో కొట్టి చంపుతున్నప్పుడు ఈ అపరాధము వీరి మీద వీరి పిల్లల మీద లేకుండా చేయమని ప్రార్థించిన వ్యక్తిగా స్థఫన కనిపిస్తాడు అతని యొక్క బ్రతుకు ఎంత మాధుర్యమైనదో చూడండి ప్రభువుని ఎంత నిశ్చయతతో వెంబడించిన వాడు చూడండి ఎంత స్థిర బుద్ధితో ఆయన ప్రభు ఎదుట నిలిచిన వ్యక్తులు మీరు గమనించండి ఎందుకంటే అతడు కృపతో నింపబడినవాడు కృప కృపచేత నింపబడిన వాడి నోట కృపాసహితమైన మాటలే వస్తాయి కానీ శాపాలు కానీ వంచన మాటలు కానీ రావండి ఆ కృపా సహితమైన మాటలు కనువిప్పును కలుగు చేస్తాయి కృపా సహితమైన మాటలు ధైర్యాన్ని కలుగు చేస్తాయి కృపా సహితమైన మాటలు మన వ్యక్తిగత అనుభవాల ప్రేమను పుట్టిస్తాయి కృపాసహితమైన మాటలు దైవ దర్శనాన్ని చూపిస్తాయి ఆ కృపా సహితమైన మాటలు మధురమైన సాక్ష్యాన్ని పుట్టిస్తాయి బలముతో నింపబడిన వాడంట ఆ కృప బలం శోధనల్ని సహించే శక్తినిస్తుంది ఆ కృపచేత కలిగిన బలం విశ్వాసపు పోరాటంలో ఓపు ఓపికతో ఓర్పుతో నేర్పుతో ముందుకు సాగగలిగిన శక్తిని ప్రసాదిస్తుంది ఆ కృపచేత పొందిన బలం సుదూరమైనటువంటి ఈ విశ్వాసపు యాత్రలో కుడికైనను ఎడమకాయలను తొలగక గమ్యం చేరుకునే శక్తినిస్తుంది ఈ కృపచేత బలము చేత నింపబడినవాడు స్టఫను మరి మనం ఇలాంటి కృపను కోరుకుంటున్నామా ఇలాంటి కృపచేత మనం నింపబడుతున్నామా ఈ కృపచేత మనం బలవంతులం అవుతున్నామా తిమోతికి కూడా పరిశుద్ధుడైన పౌలు ఉత్తరం రాస్తూ అంటాడు నా కుమారుడే తిమోతి నీవు కృపచేత బలవంతుడవు కమ్ము ఆహారము వలన బలవంతుడవు కమ్ము ధనము బలము చేత నువ్వు నడిపించబడు అని అనట్లేదు కృపచేత ఆ కృప మనకు తోడుగా ఉంటే బలము కలుగుతుంది ఆ కృప మనకు తోడుగా ఉంటే మనం శక్తివంతులమై సాగగలుగుతాము విశ్వాసపు పోరాటంలో విజయాన్ని చూడగలుగుతామనేది మనం నేర్చుకోవలసిన చక్కటి పాఠం ఇంకొక విషయాన్ని కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను అది బర్ణబాను గురించి ఈ అపోస్తుల కార్యాల గ్రంథంలో పదకొండవ అధ్యాయం ఇరవై నాలుగవ వాక్యాన్ని నేను చదువుతున్నాను జాగ్రత్తగా వినండి అతడు పరిశుద్ధాత్మతోను విశ్వాసముతోను నిండుకొనిన సత్పురుషుడు బహుజనులు ప్రభు పక్షమున చేరి వర్ణబి గురించి మనం చదువుతున్నామండి ఎంతటి మధురమైన అనుభవాలు చూడండి వాడి దగ్గర ఆయన విశ్వాసముతో నింపబడిన వాడంట నిండుకొని వాడంట ఎంత మంచి అవలక్షణం అండి గుణలక్షణమండి విశ్వాసంతో నిండుకొనినవాడు అల్ప విశ్వాసి కాదు ఆయన విశ్వాసంతో నిండుకొనిన బలమైన విశ్వాసి ఇక్కడ ఇంకొక మాట మనం చదువుతున్నాము అతడు సత్పురుషుడు అంట విశ్వాసంతో నిండుకొనిన సత్పురుషుడు పిల్లల ఈ మాటలు మాట్లాడుతున్నప్పుడే మనలో ఒక ప్రశ్న రగలాలి నేను ఎలా ఉన్నాను అనేది కొందరు మాట్లాడితే మనకున్న విశ్వాసం పోద్ది కొందరు మాట్లాడారంటే మనకున్న దైవత్వం పోతుంది మనకు కలిగిన విశ్వాసం క్షణాలలో వైద్యులకి పోతుంది అలాంటి మాటలు మాట్లాడే వ్యక్తుల్ని గుర్తించాలి అలాంటి మాటలు అలాంటి క్రియలు మన ఎందు లేకుండా జాగ్రత్త పడాలి ఎందుకంటే మనం ఏది మాట్లాడినా విశ్వాస సహితంగా ఉండాలండి విశ్వాసము కలిగిన వ్యక్తి పలికే మాట అద్భుతాలు చేస్తుంది విశ్వాసం కలిగిన వ్యక్తి యొక్క నడక త్రోవ సరళం చేయబడుతుంది అబ్రహాము గురించి మనం చదువుతాం తాను ఎక్కడికి వెళ్ళవలెనో ఇరుగుకయ్యే బయలుదేరాడంట విశ్వాసమును బట్టి విశ్వాసమును బట్టి ఆయన వాగ్దాన దేశమున చేరాడు వాగ్దాన ఫలములను పొందుకున్నాడు విశ్వాస వీరుల గురించి అనేక విషయాలు మనం తలంచుకోవచ్చు విశ్వాసమును బట్టి మన పితరులు మరణాన్ని జయించారని మరణమును చూడకుండా కోరిపోబడ్డారని ఇవన్నీ శ్రేష్టమైన అనుభవాలు కదా విశ్వాసమును బట్టి శ్రేష్టమైన బల అర్పించాడట విశ్వాసమును బట్టి సింహాల నోళ్లు మోయించారట అగ్నిని చల్లార్చారట ఇవన్నీ మాట్లాడుకుంటున్నప్పుడు గుండె ఆనందంతో నింపబడిపోతుంది ఎందుకంటే విశ్వాసాన్ని చేతబట్టిన వీరులు అద్భుతాలు చేశారండి మనం అద్భుతాలు కోరుకుంటుంటాం ఎవరో చేస్తే చూడాలని ఎవరో అద్భుతాలు చేస్తుంటే మనం వినాలని చూడాలని పరుగులు తీస్తుంటాం ఇక్కడ అద్భుతాలు జరుగుతున్నాయంట అక్కడ అద్భుతాలు జరుగుతున్నాయంట అక్కడ అది చేస్తున్నారంట ఇక్కడ అది చేస్తున్నారంట అని పరుగులు తీస్తాము కానీ అదే విశ్వాసం మనకు కలిగినప్పుడు మన ద్వారా ప్రభు చేయిస్తాడు మనలో ప్రభు చేస్తాడు ఇదిగో ఈ భర్ణబ ఈ విశ్వాసము చేత వాడు ఆయన ఎలాంటి లోటు విశ్వాసములో లేని పూర్ణమైన వ్యక్తి సత్పురుషుడు ప్రియమైన సహోదరులారా ఈరోజున ఇలాంటి విశ్వాసాన్ని మనం నింపుకోవాలి ఇంకొక మాట కూడా ఇందులో మనం చదివితే ఆయన పరిశుద్ధాత్మతో నిండుకొని వాడంట పరిశుద్ధమైన ఆత్మ అంటే ఆయన ఆత్మ ఎలాంటిది అంటే పరిశుద్ధమైనది ఆయన హృదయం పరిశుద్ధమైనది ఈ హృదయంలో ఆ దేవుని పరిశుద్ధమైన ఆత్మ నివసించుచున్నందుచేత అతని ప్రతిక్రియ కూడా పరిశుద్ధంగా ఉంటుంది పరిశుద్ధాత్మ అనుభవం కలిగిన వ్యక్తిని ఇట్టే గుర్తుపట్టచ్చు ఎందుకంటే అతని క్రియలు అతని కార్యాలు అతని కదలికలు అతని మాటలు సమస్తం కూడా పవిత్రంగా ఉంటాయి ఎందుకంటే హృదయంలో పవిత్రత ఉంది కనుక సర్వశరీరానికి కేంద్రం ఏంటి హృదయం ఆ హృదయంలో దైవాత్మ ఉన్నప్పుడు పరిశుద్ధమైన ఆత్మ ఉన్నప్పుడు ఆ హృదయంలోంచి వచ్చే ప్రతిదీ కూడా పవిత్రంగానే ఉంటుంది పరిశుద్ధంగానే ఉంటుంది అలాంటి వాళ్ళ దగ్గర వేరే చెడు కార్యాలు చెడు మాటలు మనం వినలేము సఫన్ను గురించి కూడా మనం అదే మాటలు చదువుతామండి అతడు పరిశుద్ధాత్మతో నింపబడిన వాడని పరిశుద్ధమైన ఆత్మ మనలో క్రియచేయాలి పరిశుద్ధ ఆత్మ మనలో నివసించాలి మనతో మనలో పరిశుద్ధాత్ముడు నిలిచి ఉండాలి మనతో మనలో పరిశుద్ధాత్ముడు ఉన్నప్పుడు మన ప్రతి అడుగు పవిత్రతను చూపిస్తుంది మనకు పరిశుద్ధతను స్థాపిస్తుంది ఆ పరిశుద్ధాత్మ యొక్క అనుభవాలలో మనం ప్రభువుకు చేరువై ఆయనతో మర్మాలు మాట్లాడుకునే ఆధిక్యత కలుగుతుంది పరిశుద్ధాత్మలో మనం మాట్లాడే ప్రతి మాట ప్రభుతో మనం ముచ్చటించుకోవచ్చు పరిశుద్ధాత్ముని వలన మనం అన్య భాషలో మాట్లాడుతూ ప్రభు యొక్క ఆశీర్వదకరమైనటువంటి అనుభూతిలో అనగా ఆయనతో ముచ్చటించుకొని ఆ ఆనందాన్ని అనుభవించే ఆధ్యాత్మికమైన విలువలు కలిగిన వారమై మనం ఉండగలుగుతాము పరిశుద్ధాత్మ మనకు దృష్టినిస్తుంది మంచి చెడుల్ని వివేచించగలిగిన నేత్రాన్ని మనకు ప్రసాదిస్తుంది పరిశుద్ధాత్మ మనకు బోధిస్తుంది పరిశుద్ధాత్మ మనల్ని అలంకరిస్తుంది పరిశుద్ధాత్మ మనల్ని అదిగో ప్రియుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు ఆయన యుద్ధకు మనల్ని కొనిపోతుంది కనుక ఎలాంటి పరిశుద్ధమైన ఆత్మను మనం కలిగిన వారమై ఉండాలి నిండుకు వారమై ఉండాలి నేను మీకు నాలుగు విషయాలు చెప్తూ వచ్చాను ఒకటి కపటంతో నింపబడిన వ్యక్తిని మీ ఎదుటి పెట్టాను రెండు కృపతో నింపబడిన స్థఫని మీ ఎదుటి ఉంచాను మూడు విశ్వాసంతో నింపబడిన బర్ణబాని మీ ఎదుటి ఉంచాను అలాగే పరిశుద్ధాత్మతో నింపబడిన అనుభూతిని కూడా మీకు వివరించాను ప్రియ సహోదరులారా మరి మన పితరుడైన దావీదు నా గిన్నె నిండి పొర్లుచున్నది మనం దేని చేత నిండి పొర్లుచున్నాము దేని చేత నింపబడుతున్నాము దేని చేత నిండుకొని ఉన్నాము అనేది వాక్యపు వెలుగులో సరిచేసుకుంటే మనం కూడా అలాంటి శ్రేష్టమైన జీవితాన్ని జీవించగలము అలాంటి శ్రేష్టమైన జీవితాన్ని ప్రత్యక్షపరచగలము దావిదు వలె ప్రార్థన చేసుకుందాం అతి శ్రేష్ఠుడమైన ప్రభువా మీకు వందనాలు నైనా మేము దేని చేత నింపబడి ఉండాలని లేఖనాల్లోంచి కొన్ని విషయాలు మేము ధ్యానిస్తూ వచ్చాము లోక సంబంధమైన వ్యక్తుల వలె మేము కపటముతో నింపబడిన వారము కాకుండా నీ తిన్నని మార్గములకు ఆటంకం కలిగించు వారము కాకుండా స్థఫన వలె కృపతోను భర్ణభావలే విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మతోనూ నింపబడిన వారమై మేము ఉండుటకు సహాయం చేయమని గొప్ప తండ్రి మేము పూర్ణులమై మీకు కలిగిన సంపూర్ణతకి ఎదుగుతూ మిమ్మల్ని ఎదుర్కొనేటువంటి ఆ ఉన్నతమైన ఆధిక్యతను పరిశుద్ధాత్మని వలన మాకు అనుగ్రహించమని మమ్మల్ని మీ చేతులు సమర్పించుకుంటూ యేసు నామములు ప్రార్థించి వాడుకొని తండ్రి ప్రభు మినుక ఈ దినమంత విశేషమైన కృప నా దేవుడు మీకు సమృద్ధిగా అనుగ్రహించుగాక ఆమె but the damage often in the ministry